हरिओम। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं। सद्गुरुं ब्रह्मविद्वरं। श्रीकृष्णगोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्णचंद्र भगवान की जय। इप्पटि वरकु अयिन श्लोकालु ओकसारि चदुवुतां। श्री भगवानुवाच ज्ञानं परमगुह्यं मे यद्विज्ञानसमन्वितं सरहस्यं तदङ्गं च गृहानगदितं मया यावानहं यथा भावः यद्रूपगुणकर्मकः तथैव तत्त्वविज्ञानम् अस्तु ते मदनुग्रहात् अहमेवासमेवाग्रे नान्यद्यत्सदसत्परम् पश्चादहं यदेतश्च यो वशिष्येत सोऽस्म्यहं ऋतेर्धं यत्प्रतीयेत न प्रतीयेत चात्मनि
तद्विद्यादात्मनो मायां यथाभासो यथातमः। चतुश्लोकी भागवतంలో మొదటి రెండు శ్లోకాలు స్వామి ఇంట్రడక్షన్ చేశారు, అంటే బ్రహ్మ రిక్వెస్ట్ మేరకు నాకు కావాలి స్వామి జ్ఞానం కావాలి నీది, రెండు నాకు వచ్చే ప్రమాదం నుంచి నాకు రక్షణ కావాలి. ఏంటండి నీకు వచ్చే ప్రమాదం? మీరేమో సృష్టి కార్యం చేయమంటున్నారు, ఈ కార్యం వలన నాకు కర్మబంధం రాకూడదు ఒకటి, రెండు ఎనీ హౌ మీరు సృష్టి కార్యం చేయమంటున్నారు కాబట్టి ఇది బిగ్ జాబ్, జనరల్ గా నాకు చాలా యశం వస్తుంది, చాలా కీర్తి వస్తుంది, ఆ కీర్తి ద్వారా నాకు అభిమానం కలగకూడదు. ఈ రకమైన ఇటువంటిది ప్రసాదించే జ్ఞానం నాకు కావాలి అని బ్రహ్మ రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్వామి ఏమన్నాడంటే నాకు అనుగ్రహం కలిగింది నీ ప్రశ్న పైన అన్నాడు అన్నమాట. ఇది సంపాదించాలి అంటారు. గురు శుశ్రూష యొక్క ప్రతిఫలం ఏంటండి అంటే గురువు యొక్క ప్రసన్నతని మనం పొందాలంట. వివేక చూడమణిలో శంకర భగవత్పాదులు రాస్తారు, ఆయన మొదట ఏం రాస్తారండి అంటే శిష్యుడి యొక్క అన్ని లక్షణాలు రాస్తాడు, ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి. ఆ తర్వాత గురువు యొక్క లక్షణాలు రాస్తాడు, గురువు అంటే ఇది ఉండాలి ఇది, ఈ లక్షణాలన్నీ ఉన్నవారు గురువు, ఈ లక్షణాలు ఉన్నవారన్నీ శిష్యుడు అని. తరువాత ఏమవ్వాలంట, వీళ్ళిద్దరూ కలవాలి. ఉత్తమమైన శిష్యుడు గురువు లేడు అంటే ఎవరికి కావాలి ఆయన? అలాగే ఉత్తమమైన గురువే ఆయన కానీ శిష్యుడు లేడు అంటే ఇంకా ప్రయోజనం ఏముంటుంది? ఈ రెండూ కలవాలి. ఈ రెండు కలవటానికి సంధానం ఏంటండి అంటే దీనిని శుశ్రూష అంటారు. సేవ కన్నా పావనమైన పదం ఇది శుశ్రూష అన్న పదం. అంటే అంకిత భావంతో భక్తి శ్రద్ధలతో గురువుని సేవించే విధానాన్ని శుశ్రూష అంటారు అన్నమాట. అందరూ చేశారండి, మనం అహంభావం పడవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు మధుర వెళ్ళిన తర్వాత, రాజు అయిన తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు గురుకులానికి పంపించారు ఆయన సాందీపునికి, సాక్షాత్తు భగవంతుడు అయినప్పటికీ కూడా. ఎందుకంటే గురు శుశ్రూష చేస్తేనే పాలిష్మెంట్ వస్తుంది మన క్యారెక్టర్కి, లేకపోతే మనం రా మెటీరియల్. తేజోమయానంద్ గారు ఎప్పుడూ అంటుంటారు, ఆయన చిన్మయానంద గారి దగ్గరికి చేరక ముందు నేను ఒక రా మెటీరియల్, ఒక రాయి లాంటి మనిషిని. ఆయన సామీప్యం వచ్చిన తర్వాత ఇది పాలిష్ అవ్వడం మొదలుపెట్టింది, బ్యూటీ రావటం మొదలుపెట్టింది అంటారు. ఇది గురు శుశ్రూష, మనం చేయవలసింది. తద్వారా ఫలితం ఏంటి స్వామీజీ అండి అంటే ఆయన యొక్క ప్రసన్నత మన మీద కలగాలి, మన జెన్యూనిటీ, మన సిన్సియారిటీ, మనం దేనిని వాంఛిస్తున్నామో దానిలో ప్యూరిటీ, ఇవన్నీ ఉన్నప్పుడు. అది స్వామి ఇక్కడ ఉపయోగించిన పదం. ఈయన పుత్రుడు, హే పుత్ర మద అనుగ్రహాత్ నీ ఎఫెక్ట్ వల్ల నేను చెప్తున్నాను అనుకోకు, నీ టాలెంట్కి నేను బానిసే చెప్తున్నాను అనుకోకు, ఇది నా కృప. నా కృప ద్వారా నీకు ఈ జ్ఞానబోధ చేస్తున్నాను అని మొట్టమొదటి శ్లోకంలో స్వామి ఇచ్చిన జ్ఞాన అంశం ఏంటి స్వామి చేయండి అంటే సత్య పదార్థం ఏది, దాని బాటమ్ లైన్. సత్య పదార్థం ఏంటంట, అహం ఏవ ఆసం అగ్రే. సత్యం ఏంటండి అంటే ఆ శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యం ఏ రకంగా అనుభవంలోకి వస్తుంది స్వామీజీ? అహం అహం తయా. అది కాలంతో కాలంతో మారే మూడు అంశాలకి భిన్నంగా ఉంటది. పూర్వము ఉంటది, పశ్చాత్తు ఉంటది, తదనంతరము ఉంటది, సర్వము లయమైన తర్వాత కూడా ఉంటది. అది మన స్వరూపం. ఇది సత్యబోధ చేశాడు స్వామి. వెంటనే శిష్యుడికి ఒక డౌట్ వచ్చింది, హే భగవన్ ఇది నిజమైతే సత్య
సత్యం ఈ పరిస్థితి అయితే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది మీరు ఏకమని చెప్తున్నారు నేను అనేకాన్ని చూస్తున్నాను ఈ మధ్యలో ఇంత బ్రేక్ ఎలా వచ్చేసింది స్వామి మీరేమో నేను అనంతుడిని సత్యుడిని దివ్య ఆనంద స్వరూపమని చెప్తున్నారు నాకేమో నిత్యమో దుఃఖమే దుఃఖ స్వరూపం నాది చిన్న మనిషిని పరిమిత వ్యక్తిని ఇంకా జ్ఞానం అంటారా నా జ్ఞానం సర్వ అజ్ఞాన భూయిష్టం ఏం స్వామి డిఫరెన్స్ ఉంది అంటే దీనికి ఒక ఫ్యాక్టర్ ని నిన్న తీసుకొచ్చి మనం డిస్కస్ చేసుకున్నాం దాని పేరే మాయా తద్విద్ది ఆత్మనో మాయా అన్నారు స్వామి తద్విద్ది నువ్వు అడిగావు కదయ్యా ప్రశ్న దానికి సమాధానం ఏంటండి అంటే ఆత్మనో మాయా పరమేశ శక్తి రుతేర్థం యత్ ప్రతీయేత ఆవిడ స్పెషలైజేషన్ ఏంటండి అంటే రుతేర్థం ఆమెకు స్వయంగా వాస్తవం లేనప్పటికీ అన్నింటినీ ప్రకాశింపు చేస్తాదంట అదొక విచిత్రమైన శక్తి రుతేర్థం యత్ ప్రతీయేత మీరు అడగొచ్చు స్వామీజీ అలా ఏదైనా ఉంటుందా తనకేమో వాస్తవం ఉండదు కానీ తన సమక్షంలో అన్నింటినీ ప్రకాశింపచేసేది చలింపజేసేది ఏదైనా ఉంటుందంటే మా ఆచార్య గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు అది చీకటి అంట చీకటిని చూడండి చీకటికి వాస్తవం ఉండదు చీకటి అంటే ఏంటంటే అంటే వెలుగు లేకపోవడాన్ని చీకటి అంటాం చీకటికి ప్రత్యేకంగా పుట్టుక ఉండదు ఎక్కడైతే వెలుగు లేదో ఆ ప్రాంతాన్ని చీకటి అంటాం దానికి వాస్తవం లేదు అది వాస్తవం లేనప్పటికీ కూడా చీకట్లో పోల్డన్ యాక్టివిటీస్ చేయిస్తుంది అది భయం పుట్టిస్తుంది స్టెబిలిటీ ఉండనివ్వదు దొంగతనం చేయిస్తుంది పడిపోతాం అది ఇది తన్నుకుంటూ మాయ ఈ రకమైన అడ్రస్ ఉంది మాయకి రుతేర్థం యత్ ప్రతీయేత అయితే స్వామి ఈమె తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాదా మనం బానిసలుగా ఉండిపోవలసిందా అంటే కాదంట యదా భావో యదా భాస తదా భావ అంటే ఎంతవరకు మనం ఇన్వెస్టిగేషన్ చెయ్యమో అంతవరకు ఆవిడ యొక్క నాటకం సాగుతుంది ఆమె గురించి విచారించనంత వరకు ఆమె తన ఆధీనంలో ఉంచుకుంటాడు విచారణ స్టార్ట్ చేశామా ఆమె డిసప్పియర్ అయిపోతుంది ఎంక్వైరీ చేయటమే ఏంటి స్వామీజీ ఎంక్వైరీ చేయాలండి అంటే ఆత్మ ఏది అనాత్మ ఏది సత్యమేది అసత్యమేది శాశ్వతమైనదేది అశాశ్వతమైనది పదం ఏదైనా చెప్పుకోవచ్చుగాక ఆత్మ అనాత్మ విచక్షణ చేస్తే అనాత్మ దానంతట అదే పడిపోతుంది ఎందుకంటే దానికి యథార్థంగా వాస్తవం లేదు చీకటి ఎప్పుడు వెళ్ళిపోతుంది స్వామీజీ ఏంటంటే చీకటి వెళ్ళిపోవాలంటే నువ్వేదో చాటలు గంపలు పట్టి చీకటిని బయట పోసేస్తానంటే కాదు చీకటి పోవాలంటే దీపం తేవాలి అదే జ్ఞాన విచక్షణ జ్ఞాన విచారణ అని స్వామి చెప్పడం జరిగింది అయితే పెద్దవాళ్ళు చెప్తారు ఏంటండి అన్ని సాధనల కన్నా ఈ సాధనే కష్టం సూక్ష్మంగా విచారణ చేయాలి రెండు ఈ సాధనలో ఉన్న స్పెషలైజేషన్ ఏంటి స్వామీజీ అండి అంటే సాధన చేస్తున్నవాడు సాధన ద్వారా పొందవలసిన రిజల్ట్ అన్ని నేనే ఎక్స్పెరిమెంట్ ల్యాబొరేటరీ నేనే ఎక్స్పెరిమెంట్ చేయవలసింది నేనే నెగేట్ చేసుకోవాల్సింది నాలోని వాటినే పొందవలసింది నాలోని దానినే అందుకే దీన్ని ఏమంటారండి అంటే ఆధ్యాత్మికత అంటారు ఈ పదం అందుకే వచ్చింది ఆధ్యాత్మికత అంటే ఆత్మకు తనకు సంబంధించిన విచారణని ఆధ్యాత్మికత అంటారు మనం ఇది సామాన్యం కాదండి గొప్ప విద్యావేత్తలు బుద్ధి వికాసం కలవాళ్లే ఆధ్యాత్మిక విచారణ చేయగలరు ఇది సామాన్యుడి కప్ ఆఫ్ టీ కాదు మీరు చూడండి గొప్ప చదువరి ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఆయనకు ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది గొప్ప చదువరి ఎవరినైనా పట్టుకోండి భౌతికంగా మంచి చదువురైనా సరే
అంటే వాడి బుద్ధి ఓపెన్ చేయటం ఆడికి వచ్చు డెఫినెట్ గా అది తత్వం వైపు పరుగు పెడుతుంది. అది ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కావచ్చు, ఒక అబ్దుల్ కలాం గారు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, ఇంకెవరైనా మన సంఘంలో కావచ్చు. చదువరి ఉన్నాడు అంటే వాడికి తత్వ జిజ్ఞాస పుడుతుంది. బుద్ధికి సంబంధించిన దివ్యమైన సాధన అమోఘం. దీనిని మించిన సాధన లేదని భగవంతుడు కీర్తిస్తాడండి భగవంతుడు భగవద్గీతలో. ఉపవాసాలు చేస్తామండి 40 రోజులు, జాగారాలు చేస్తామండి 8 రోజులు, తీర్థయాత్రలు చేస్తాం, దానం చేస్తాం, యజ్ఞం చేస్తాం, తపస్సు చేస్తాం, ఇవన్నీ దీని ముందు తక్కువే. 4వ అధ్యాయంలో వస్తుంది నెక్స్ట్ మంత్ మనం చెప్పుకోబోయే జ్ఞానయజ్ఞం. స్వామి బోలెడన్ని యజ్ఞాలు చెప్తాడు తపస్సులు, ఆఖరిని ఏమంటాడంటే ఇవన్నీ వ్యర్థం అని చెప్తాడు. దేని ముందు? జ్ఞాన తపస్సు. మనమే మన పైన మనమే మనలోని సత్యాన్నే మనం తెలుసుకోవాలి, మన నిజతకి చేరాలి. స్వామీజీ చేరకపోతే ఏమవుతుందండి అంటే చేరి తీరాలంట. కష్టంగా ఉంది స్వామీజీ మేము వదిలేస్తాము అని అన్నా వదిలేస్తే వదిలేవచ్చు, నువ్వు అబ్జెక్షన్ ఏం లేదు, కానీ ఏదో ఒకరోజు చేరి తీరాలి అంటారు. ఎందుకు చేరి తీరాలండి అంటే అది మన నిజత. మీరు ఒక క్యాంప్ బయలుదేరారు అనుకోండి, కొన్నాళ్ళు రైల్లో ట్రావెల్ చేస్తాం, కొన్నాళ్ళు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాం, కొన్నాళ్ళు బస్సులో ట్రావెల్ చేస్తాం, ఎందులో ట్రావెల్ చేసినప్పటికీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. తిరిగి 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 మళ్ళీ మన ఇంటికి మనం వచ్చినప్పుడు అమ్మ చేరవలసిన దగ్గరికి చేరామరా అంటాం. ఇది కూడా అంతే. ఎన్ని జీవులుగా పుట్టండి, ఎన్ని భోగాలు అనుభవించండి, మనకి తృప్తి రాదు. ఆ అన్వేషణ, ఆ ఆర్తి ఎప్పుడు చల్లారుతుంది స్వామీజీ అండి అంటే మన స్వరూపాన్ని మనం చేరినప్పుడే అది ఆగుతుంది. అంతవరకు జీవ ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడే స్టార్ట్ చేయండి అంటారు పెద్దవాళ్ళు. ఈ ఛాన్స్నే యూజ్ చేసుకోండి. కూర్చొని విచారించడమేగా, మిమ్మల్ని రాళ్ళు కొట్టమంటున్నామా, చెట్లు కొట్టమంటున్నామా, మన గురించి మనం ప్రశాంతంగా విచారణ చేసుకొని మన సత్య స్వరూపంలో మనం నిలబడి మిగతాది అంతా ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అని మనం కొంచెం దూరంగా నిలబడి చూడగలగాలి. ఇంకా అది ఆడదు, ఆట ఆడదు. అది అనాత్మకు ఉండే లక్షణం. తనకు వాస్తవమే లేదు. రుతేర్థం యత్ ప్రతీయత. వాస్తవత లేనప్పటికీ కూడా ఆమె నాట్యం చేస్తుంది. ఎంతవరకు? ఇన్వెస్టిగేషన్ చేసేంతవరకు అని స్వామి చెప్పడం జరిగింది. ఇది నిన్న జరిగిన అంశం. స్వామి ఈరోజు ఏం చెప్పబోతున్నారండి? ఈరోజుది కూడా కొంచెం సటల్ ఎంక్వైరీ, నెమ్మదిగా ప్రశాంతంగా మనం ఆలోచించాలి. ఈరోజు విషయం ఏంటండి అంటే, ఇప్పటికి 2 చెప్పాడు స్వామి. ఒకటి సత్యం అంటే ఏంటో మొదటి శ్లోకంలో చెప్పాడు, అహం శుద్ధ చైతన్యం. దీనిపైన ఆరోపింపబడిన అసత్యం ఏంటో 2వ శ్లోకంలో చెప్పాడు. దీని పేరు మాయా, దానికి వాస్తవం లేదు అని. ఇప్పుడు 3వ శ్లోకంలో స్వామి ఏం చెప్పబోతున్నారండి అంటే, ఈ 2 ఉన్న సంబంధం ఏంటి? సత్య అనృతాల మిథునీకరణం ఎలా జరిగింది? ఈ 2 ఉన్న సంబంధం ఏంటి? దీనికి గురుదేవులు మంచి పదాన్ని యూజ్ చేస్తారు. సింపుల్ గా ఇదే క్వశ్చన్ ఎవరు అడిగితే ఆయన ఒకటే అన్నారంట, ఈ 2 ఉన్న సంబంధం అంట రిలేషన్లెస్ రిలేషన్ అంటాడు ఆయన. రిలేషన్లెస్ రిలేషన్, ఒకవైపు నుంచి చూస్తే రిలేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది, ఒకవైపు చూస్తే రిలేషన్ ఉండడానికి ఆస్కారమే ఉండదు. ఎందుకంటే రెండు భిన్న స్వరూపాలు. బ్యూటిఫుల్గా ఒక మాటలో చెప్తాడు, ఇదే మాటకి ఆఖరికి మనం చేరుతాం ఈ శ్లోకంలో. అయితే స్వామి ఏం చెప్పాడో 3వ శ్లోకంలో మనం నేర్చుకుందాం. 3rd verse చతుశ్లోకిలో రిపీట్ చేయండి. యథా మహాంతి భూతాని
भूतेषु चावचेष्वनु प्रविष्ठान्यप्रविष्ठानि तथा तेषु न तेष्वहम् टुगेदर यथा महान्ति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्ठान्यप्रविष्ठानि तथा तेषु न तेष्वहम् रेंडये कदा యాక్చువల్గా ఇప్పుడు మీరు చాంట్ చేస్తున్నట్టు లెక్క, నేను సపోర్ట్ చేస్తానంతే. యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాణ్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహం. ఎప్పుడైనా మనం చదువుకునేటప్పుడు పుస్తకం వదలకూడదండి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే క్లాస్ అంటే ఏదో విందాంలే అనుకుంటాం. అది ఉత్తమ విద్యార్థి లక్షణం కాదు. నేర్చాలి ఆ శ్లోకం. చతుశ్లోకి భాగవతం క్లాసెస్ అయిన తర్వాత చతుశ్లోకిలో ఉన్న మినిమం 4 శ్లోకాలైనా మనకు వచ్చేయాలి. విచారణ చెయ్యండి, విచారణ చెయ్యండి, విచారణ చెయ్యండి అంటే ఏం పట్టుకొని విచారణ చేస్తాం మనం? చెట్లు పట్టుకొని విచారణ చేస్తామా? విద్యను పట్టుకొని విచారణ చేయాలి. ఆ శ్లోకం అలా గుర్తుంచుకుంటే ఆహా ఆహా, అప్పుడు ఆ జ్ఞానం ఎస్టాబ్లిష్ అవుతుంది. మూలం కట్ చేసుకోకూడదు. అందుకు విద్యకి చదువు ఆధారం. ఇదంతా జ్ఞాన మార్గము అంటే విద్యాదేవి. కాబట్టి యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నత్వేష్వహం. ఇది స్వామి చెప్పిన శ్లోకం. దీనికి ఇంట్రడక్షన్ నేనేం చెప్పానంటే ఇది జగత్తుకి లేదా మాయకి భగవంతుడికి ఉన్న రిలేషన్ చెప్తుంది. ఒకసారి శ్లోకం చూడండి. శ్లోకంలో రెండు పదాలను ఉపయోగించాడు స్వామి. ఏంటయి? యథా అని ఒకటి, తథా అని ఇంకొకటి. చూసారు, దొరికాయా? ఫస్ట్ పదమే యథ, నాలుగో క్వార్టర్లో తథ అని వస్తుంది. సంస్కృతంలో ఎప్పుడైనా ఏ శ్లోకంలో అయినా ఈ కలయిక ఉపయోగించారనుకోండి, యథ తథ అంటే ఏం చెప్పబోతున్నారని అర్థమంట, ఒక సిద్ధాంతం చెప్పి దానికి ఒక ఉదాహరణ ఇవ్వబోతున్నారని అర్థం. యథ అంటే ఇలా జరిగింది, తథ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఇది. వీటిని సిస్టమాటిక్ లాంగ్వేజ్ లో ఏమంటారండి అంటే సిద్ధాంతము దృష్టాంతము అంటారు. సిద్ధాంతము అంటే థియరీ, దృష్టాంతము అంటే ఎగ్జాంపుల్. ఇలాగే కదండి క్లాస్ చెప్తారు మనకి టీచర్స్. ఒక విషయం చెప్తారు, అది మనకు అర్థం అవ్వాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. విషయాన్నేమో సిద్ధాంతం అంటాం, ఎగ్జాంపుల్నేమో దృష్టాంతము అంటాం. సో ఇందులో యథా తథ అన్నాడంటే స్వామి ఏం చెప్పబోతున్నాడండి, సిద్ధాంతాన్ని థియరీని, దృష్టాంతాన్ని ఎగ్జాంపుల్ని స్వామి చెప్పబోతున్నారు. అయితే సంస్కృతం ఎంత మంచిదో చూడండి. ఎగ్జాంపుల్ సంస్కృతంలో పదం ఏంటండి? దృష్టాంతం కదండి. దృష్టాంతం అంటే దాని విడదీస్తే ఏమవుతుందండి అంటే దృష్ట అంత. దృష్ట అంత అంటే చూసి విడిచిపెట్టి. అర్థం చేసుకోవడంలో ఎగ్జాంపుల్ తాలూకా రోల్ ఏంటండి అంటే ఆ ఎగ్జాంపుల్ ఇలా చూస్తాం, అది పట్టుకొని ఏలపడకూడదు. మనం సిద్ధాంతాన్ని పట్టుకొని ఏలబడాలి. కాబట్టే దీని పేరు చూసి విడిచిపెట్టేయండి అన్న దృష్ట అంత బాబు స్వామీజీ. మరి ఇక్కడ సిద్ధాంతం ఏం చెప్పబోతున్నారు, దృష్టాంతం ఏం చెప్పబోతున్నారో చూద్దాం. మొదట ఎగ్జాంపుల్ స్వామి ఇచ్చాడు. ఏంటి స్వామీజీ ఎగ్జాంపులు?
महांति भूतानि, महांति भूतानि अंटे पंच महाभूतानि, भूतानि अंटे प्लूरल अन्नमाट, भूतः अंटे सिंगुलर, భూతాని మహాంతి భూతాని పంచమహాభూతాలు ఇవేం చేసాయంట భూతేషు భూతేషు అంటే సమస్త ప్రాణుల యందు ఇక్కడ భూతేషు అంటే భూత ప్రేతాలను కాదు భూతము అంటే ఒక అర్థం ఏంటంటే ఏది జీవించి ఉందో సమస్త ప్రాణుల యందు భూతేషు భూతేషు పక్కన ఒక సంధి ఉంది చూడండి ఏం స్వామీజీ ఆ సంధి ఉచ్చావచేష్వను దాన్ని విడదీస్తే భూతేషు ఉచ్చావచేష్వను ఈ భూతాలంట రెండు కేటగిరీలకు చెందుతాయంట ఏం స్వామీజీ ఆ రెండు కేటగిరీలు ఉచ్చ అవశేష్వను ఉచ్చ అంటే ఉన్నతమైన జాతికి చెందిన భూతాలు అవశేష్వను అంటే నిమ్న జాతికి చెందినటువంటి భూతాలు అంటే అలంకారం చేశాడు కవి మహాభూతాలు పంచమహాభూతాలు సర్వప్రాణుల్లో ఉన్నాయి అనడానికి ముందు సర్వప్రాణులంటే ఏంటట కొన్ని ఉచ్చ జాతివి ఉన్నాయి కొన్ని నిమ్న జాతివి ఉన్నాయి ఉచ్చ అవశేష్వను అయితే పంచమహాభూతాలు ఏం చేశాయంటే ఇక్కడ ఉంది ట్రిక్ వినండి ఏం చేశాయంట మూడో క్వార్టర్ ప్రవిష్టాని అప్రవిష్టాని దాన్ని విడతీస్తే కలిపి చదివితే ఎలా వచ్చింది అది ప్రవిష్టాన్యప్రవిష్టాని ప్రవిష్టాని అప్రవిష్టాని అంటే అర్థం ఏంటంట పంచమహాభూతాలు సర్వభూతాలయందు ప్రవిష్టాని అంటే ప్రవేశించి ఉన్నాయి దే ఎంటర్డ్ ఇన్ ఆల్ బీయింగ్స్ ఒక అర్థం ప్రవిష్టాని అంటే దాని పక్కనే సెకండ్ బ్రెత్ లో స్వామి ఏం చెప్పాడు అప్రవిష్టాని అప్రవిష్టాని అంటే అవి ప్రవేశించలేదు ఇది ఎగ్జాంపుల్ స్వామీజీ ఏంటి స్వామీజీ చతుశ్లోకి భాగవతం ఇంత కష్టంగా ఉంది పంచమహాభూతాలు సర్వభూతాలయందు ప్రవేశించాయి ప్రవేశించలేదు కూడా ఇది ఎగ్జాంపుల్ మరి సిద్ధాంతం ఏంటి లాస్ట్ లైన్ లో చెప్పాడు తథా ఇన్ ద సేమ్ వే తథా తేషు తేషు అంటే వాటి అందు వేటి అందు సర్వభూతాలయందు అహమపి ప్రవిష్టాని న ప్రవిష్టాని అదే రకంగా నేను కూడా సర్వభూతాలయందు ప్రవేశించాను ప్రవేశించను లేదు కూడా ఇదే రిలేషన్ వీటికి నాకు బ్రహ్మ ఉత్తమ అధికారి కాబట్టి సర్వసత్వానికి ఎబోర్డ్ కాబట్టి ఆయనకు అర్థమైపోయి ఉంటది స్వామి ఏం చెప్తున్నాడు ఇందాక గురుదేవ్ ఒక మాట చెప్పినట్టుగా ఆయన ఒక మాటే చెప్పాడు రిలేషన్ లెస్ రిలేషన్షిప్ అయ్యాయి రెండింటికి అని స్వామి అదే చెప్పాడు ఏ విధంగా అయితే పంచమహాభూతాలు సర్వభూతాలయందు ప్రవేశించాయి ప్రవేశించలేదు కూడాను అదే విధంగా నేను అహం సర్వభూతాలయందు ప్రవేశించాను ప్రవేశించలేదు కూడా ఇదే సంబంధం అని స్వామి చెప్పడం జరిగింది ఇప్పుడు దీనికి మనం విచారణ చెయ్యాలి అసలు స్వామి ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకి ఎలా అర్థం అవుతుంది ఈ వాక్యాలన్నీ ఉపనిషత్ వాక్యాలండి అందుకే పెద్దలు ఏమంటారండి అంటే ఉపనిషత్తులకి భాష్యం అవసరం శాస్త్రజ్ఞోపి స్వాతంత్ర్యేన బ్రహ్మాన్వేషణం నకుర్యాత్ అనేది ఒక ఫార్ములా అంటే అర్థం ఏంటి శాస్త్రజ్ఞోపి చాలా శాస్త్రాలు చదివిన వాడైనప్పటికీ స్వాతంత్ర్యేన బ్రహ్మాన్వేషణం నకుర్యాత్
ఇండిపెండెంట్ గా నేను బ్రహ్మాన్వేషణ ఉపనిషత్ పుస్తకాలు చదువుకొని తెలుసుకుంటానండి అంటే అది వీలు పడదంట. ఆచార్య ముఖాత్ ఏవ, ఒక గురువు మనకి ఉండాలి, కాకపోతే అవి ఓపెన్ కావు. ఇవన్నీ ఉపనిషత్ స్టేట్మెంట్సే. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే భాగవతము మహాభారతము రామాయణము వీటిని ఉపబ్రహ్మణలు అంటారు. ఉపబ్రహ్మణలు అంటే ఉపనిషత్తులనే ఎలాబరేట్ గా చెప్పేవి. అలా కాకపోతే మనకి అర్థం కాదు. ఈ ఉపకారం చేసింది ఎవరండి అంటే వేదవ్యాసుడు. నిజానికి భాగవత కథ ఏంటో తెలుసండి, భాగవత కథ ఈ 4 శ్లోకాలే. దీని చుట్టూ 18,000 శ్లోకాలను ఆయన అల్లాడు. ఎందుకు స్వామి అంటే ఈ తత్వం తెలియాల. ఈ మాత్ర ఇస్తే మింగే శక్తి మనకు లేదు. దాన్ని డైల్యూట్ చేసి చేసి డైల్యూట్ చేసి మనకి పంచదారలో కలిపి పాలల్లో కలిపి తాగిస్తే కొంచెం కొంచెం ఎప్పటికో బోధపడుతుంది సత్యం. అందుకే వీటిని ఉపబ్రహ్మణలు అంటారు. ఉపనిషత్తుల్నే ఎలాబరేట్గా చెప్పేది ఇందులో స్వామి చెప్పేది. అయితే ఈరోజు దీని విచారణ ఎలా చేయాలో జాగ్రత్తగా విన్నాం. మొదట ఏమన్నాడంటే స్వామి, భూతేషు ఉచ్చ అవశేష్వను, సమస్త భూతాలు, భూతాలు అంటే ప్రాణం కలిగినవి అన్ని, ఇవి ఒక రకంగా లేవట. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉత్తినే పదం ఉపయోగించలేదు స్వామి. అంటే దీని అర్థం ఏంటండి అంటే భగవంతుడి దృష్టిలో అందరమే ఒకలాగే కనిపిస్తాం, కానీ మనకి అనేకత అంటే ఏంటండి అంటే ఇదే, ఒకటి ఉచ్చము ఒకటి నిమ్నము, ఒకటి సుపీరియర్ క్వాలిటీ ఒకటి ఇన్ఫీరియర్ క్వాలిటీ. రెండోది మనం ఏమంటామండి, ఇవన్నీ సహజంగా ఉన్నాయి స్వామీజీ మీరు ఎలా అంటారేంటి అంటాం. ఉత్తమత నీచత లేదు అంటే ఉత్తమ గుణం నిమ్న గుణం ఇవన్నీ సహజంగా ఉన్నాయని చెప్పడానికి స్వామి ఈ విశేషణాన్ని భూతాలకి అలంకరించాడు. పెద్దలు చెప్తారు అంటే ఎంత సైంటిఫిక్ గా దీన్ని అనాలిసిస్ చేస్తారంటే, ఈ భూతేషు ఉచ్చ అవశేషు అని అన్నారు కదండి, మొట్టమొదటి ప్రాణం కల జీవి ఏది స్వామీజీ అండి అంటే ప్రాణం కల జీవి వనస్పతి అంట. వనస్పతి అంటే చెట్లు. వీటిని అనాలిసిస్ చేశారు. ఈ చెట్లను ఏమంటారటో తెలుసండి అంటే సంస్కృత క్లాసిఫికేషన్ లో వీటిని అధస్రోత అంటారు. అధస్రోతులు అంటారు చెట్లని. సర్వభూతాలని కేటగిరీ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటండి అంటే ప్రాణం ఉన్న వాటిల్లో మొదటిది ఏంటి స్వామీజీ అండి అంటే వనస్పతులు. ఈ వనస్పతులకు ఉన్న ఒక గుణం ఏంటి, వనస్పతులకు అన్నిటికీ కామన్ గా ఉండే ఒక గుణం ఏంటి స్వామీజీ అండి అంటే వాటిని అధస్రోతులు అంటారు. అధస్రోతులు అంటే ఏంటి స్వామీజీ అండి అంటే పాదాల నుంచి ఆహారం తింటాయంట. పాదాల నుంచి ఆహారం తింటాయంటే ఈ జాతివన్నీ కూడా వేళ్ల ద్వారా తన ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఇది అంతా ఒక కేటగిరీ. దీని తరువాత ఉత్కృష్టమైనది ఏంటి స్వామీజీ అండి అంటే పశు. వీటిని ఏమంటారండి, వీటిని తిర్యక్ శ్రోతులు అంటారు. తిర్యక్ శ్రోతులు అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే ఇవి భూమికి ప్యారలాల్ గా ఉంటాయి. ప్యారలాల్ అనే పదానికి సంస్కృతంలో తిర్యక్ అంటారు. పశువులన్నీ కూడా భూమికి సమాంతరంగా ఉంటాయండి, ఇది మనకు తెలిసింది. భూమికి సమాంతరంగా ఉంటూ సమాంతర ఆహారాన్ని స్వీకరిస్తాయండి. సమాంతర ఆహారం అంటే భూమికి సమాంతరంగా ఉండి ఆహారాన్ని తింటుంటాయి. అందుకే పశువులో లోపం ఏంటి స్వామీజీ ఏంటి అంటే పశువు ఎప్పుడూ కూడా తన ముఖాన్ని కింద పుంచుకుంటేనే దానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. బుద్ధి వికాసం లేదు దానికి. దాని సంపాదన అంతా ఒకటే,
ఏంటమ్మాయి నీ సంపాదన అంటే నా కడుపు నిండిన వరకు నేను తినడమే నా సంపాదన, అంతకుమించి మరి ఏమీ అక్కర్ల. తిరియక్ శ్రోతలు రెండో కేటగిరీ. మూడు మనం, మనుష్యజాతి. మనుష్యజాతిని ఏమంటారటండి, అర్వాక్ శ్రోతలు అంటారు. అర్వాక్ శ్రోత, అర్వాక్ శ్రోత అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నిర్వచనం ఎలా ఇచ్చారో, ఆహారాన్ని చేతితో తీసుకొని నోటుతో తినేవాడు అని అర్థం అంట. మనుష్యుల్ని ఈ విధంగా డివైడ్ చేశారు, ఆహారాన్ని చేతితో తీసుకొని నోటితో తింటాం మనం. వీరు మనుష్య జాతి అర్వాక్ శ్రోత. మనకన్నా ఉత్తమమైన వాళ్ళు దేవయోను, దేవతలు. వీరిని ఏమంటారు తెలుసా అండి, వీరిని ఊర్ధ్వ శ్రోతలు అంటారు. ఊర్ధ్వ శ్రోతలు. వీరి స్పెషాలిటీ ఏంటి స్వామీజీ అండి అంటే, వీరు స్థూల ఆహారాన్ని తినరంట. స్థూల ఆహారాన్ని తినరు. మరేం తింటారు స్వామి, ఆ ఆహారంలో ఉన్న సూక్ష్మ సంపదని వారు తింటారు, సూక్ష్మ సంపదని. అందుకే భగవంతుడు ఆలయానికి మనం వెళ్తాం, స్వామికి నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టినప్పుడు మనం ఏమంటాం, ఒక గాయత్రి మంత్రం చదివి ప్రాణశక్తి ద్వారా నువ్వు ఇది తినుగాక అంటాం. ఓం ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, స్వమానాయ స్వాహ, బ్రహ్మణే నమః అని భగవంతుడికి ఆహారం ఇస్తాం. కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా అండి, అక్కడ భగవంతుడు ఈ ఆహారంలో సూక్ష్మ అంశాన్ని తను తిని దీన్ని ఆశీర్వదిస్తాడు కూడా, అప్పుడు ఇది ప్రసాదం అవుతుంది. అందుకే పెద్దలు చెప్తారు, భగవంతుడికి పెట్టినప్పుడు దాని పేరు నైవేద్యము అన్నారు. నివేదన చేస్తున్నాం కాబట్టి నైవేద్యము అన్నారు. భగవంతుడి నుంచి మళ్ళీ మనం తీసుకున్నప్పుడు దానిని ప్రసాదము అన్నారు. ప్రసాదం అంటే ఇట్ ఈస్ బ్లెస్డ్, అదే పదార్థం. ఈ మధ్యలో ఏం జరిగింది ఏంటంటే, దీనిలో సూక్ష్మ మూలకాన్ని ఆయన స్వీకరిస్తాడు. ఇది జరుగుతుంది, ఇది యథార్థం. దేవతలు ఈ రకంగా ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈ పద్ధతి ఉండేదండి, సంపుష్టిగా ఉండేది. మనం మనకంత వికాసం లేకుండా మనం పాడు చేసేసాం. ముఖ్యంగా మన సనాతన ధర్మంలో, మన హైందవ సంస్కృతిలో ఈ పద్ధతి ఉండేది. దేవతలను మనం ఆహ్వానం చేసి వాళ్ళని తృప్తిపరిచేవాళ్ళం యజ్ఞయాగాది క్రియల ద్వారా, ఒక ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా వారి నుంచి బ్లెస్సింగ్స్ పొందేవాళ్ళం. ఎంతో మంది చక్రవర్తులు, ఋషులు, మునులు స్వర్గాది లోకాలకి ఆశువుగా వెళ్ళి వస్తుండేవారు. మన అమెరికా ఎలాగెళ్ళి వచ్చేస్తున్నామో ఆ రకంగా ఈ సిస్టమ్ అంతా బ్యూటిఫుల్ గా ఉండేది. కలియుగం వచ్చిన తర్వాత పోయింది. కలియుగం వచ్చిన తర్వాత పోయిందంటే కారణం ఏంటి స్వామిజీ అంటే, యుగం యొక్క ఫాల్ట్ కాదు, మన బుద్ధిలో సత్వం పోయింది. మెటీరియల్ వాదులు అయిపోయాం. మెటీరియల్ వాదుకున్న ముఖ్యమైన దోషం ఏంటి స్వామీజీ అండి అంటే, కనిపించిందే నమ్ముతాడు. కనిపించిన దాన్ని విశ్వసించి శ్రద్ధతో దాన్ని సాధించే అంత సత్వగుణం పోయింది. అదొక యోని ఉంది, దేవతా యోని అంటారు. ఇప్పటికీ కూడా భూలోకానికి సర్వాన్ని సమకూరుస్తున్నది వాళ్లే అని మన విశ్వాసం. అవి వర్షాలే కావచ్చు, సూర్యాది దేవతలే కావచ్చు, భూమి ఆది దేవతే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈవెన్ మనం ఆహారాలన్నీ పండిస్తున్నామంటే వారి యొక్క కృపే. ఈ రకంగా నాలుగు రకాలైన జాతులు ఉన్నాయి, అధశ్రోతలు, తిరియక్ శ్రోతలు, అర్వాక్ శ్రోతలు, ఊర్ధ్వ శ్రోతలు అని. వీరు భూతేషు. అయితే స్వామి ఈ పదాన్ని ఎందుకు చేర్చాడు స్వామి అంటే, మీరు సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నింటినీ ఇంక్లూడ్ చేయాలి. మనం ఈ రెండింటికి సంబంధం ఏంటి అన్నప్పుడు, ఉత్తమమైన వాడు, అధమమైన వాడు, మరి చూడకండి, సర్వ సృష్టి అంతా ఒకటే కేటగిరీ. ఈ సమస్త సృష్టిలో, సమస్త సృష్టి అంతట్లో కూడా మహాభూతాలు అన్ని ప్రవేశించాయండి. ఇది రెండో అంశం. అంటే అర్థం ఏంటో తెలుసా అండి, బ్రహ్మగారి శరీరమైనా లేదు ఇంకెవరు సామాన్య మానవుడు శరీరమైనా, ఈ పంచభూతాలలో ఏదో ఒక దాని కలయిక ద్వారానే అది నిర్మితమై తీరాలి. ఆయనలో బుద్ధి పాళ్ళు ఎక్కువగా ఉంటే మనలో తమస్సు పాళ్ళు ఎక్కువగా ఉండొచ్చుగాక.
ఇది సాధారణంగా అందరమే మనం ఒప్పుకున్న సత్యం. ఇది అర్థమైపోతుంది. మహాభూతాని భూతేషు ఉచ్చ అనుష్వేష్వను ప్రవిష్టాని, ప్రవిష్టాని అంటే అవి ప్రవేశించాయి. ఎందుకంటే వాటికి భిన్నంగా మరొక పదార్థం తయారవదు కాదు కాబట్టి వాటి ద్వారానే తయారవ్వాలి. ఇది మనకు అర్థమైన అంశం. కానీ స్వామి రెండో పదాన్ని ఎందుకు చేర్చారు ఇక్కడ? అప్రవిష్టాని అన్నాడు. ఏమి ప్రవేశించలేదు కూడా అని అన్నాడు ఏంటి స్వామిజీ అంటే, అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా విచారించాలి. వేదాంత విచారణ అంతా ఈ ఒక్క థాటే, ఈ ఒక్క వృత్తే. ఏంటి స్వామీజీ ఆ వృత్తి అంటే, జాగ్రత్తగా వినండి, చిన్న సటిల్ వృత్తి. ఇది అర్థమైతే శ్లోకం అర్థమైపోతుంది. మనం ఒకరోజు బీచ్కి వెళ్ళాం అనుకోండి, సముద్ర తీరానికి మనం వెళ్ళాం. సముద్ర తీరానికి మనం వెళ్ళినప్పుడు ఇండివిజువల్గానే ఆలోచించండి, ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు. సముద్ర తీరానికి మనం వెళ్ళినప్పుడు మొట్టమొదట మన దృష్టి నీరుపై పడిందా కెరటంపై పడిందా? నీరుపై పడిన వాడు అదే సముద్రాన్ని ఒకలా అనుకుంటాడు. దృష్టి కెరటంపై పడిన వాడు అదే సముద్రాన్ని ఇంకొకలా అనుకుంటాడు. మన బుద్ధి ఎక్కడ నిలబడిందో అదే మన జ్ఞానం. ఏ వ్యక్తి అయితే సముద్రానికి వెళ్ళి కెరటాన్ని చూశాడనుకోండి, కెరటాన్ని చూసినప్పుడు వాడేమంటాడు? ఈ కెరటాలు అన్నింటిలోనూ నీరు నింపబడి ఉంది అంటాడు. లేదంటే నీరు ద్వారా కెరటాలు తయారు చేయబడినాయి. వాడు కెరటాన్ని చూశాడు కాబట్టి వాడి జ్ఞానం అది. రెండో వ్యక్తి సముద్రానికి వెళ్ళిన వెంటనే నీరే చూశాడు అనుకోండి, నీరే చూసినప్పుడు ఈయన ఈ అనేకత ఏం మాట్లాడాడు. వాడు అంతరంగంలో ఏం చూస్తున్నావురా అంటే నీరు చూస్తున్నాను అంటాడు వాడు. ఎందుకంటే వాడు ఒక్కటే చూస్తున్నాడు. ఎందుకు? నీరు తప్ప నిజానికి సముద్రంలో ఇంకొకటి లేదు, వాడికి సమస్యే లేదు. వాడికి చూడడమే నీరు చూస్తున్నాడు వాడు. వాడిని అడిగామనుకోండి కెరటాలన్నింటిలో నీరు ప్రవేశిస్తుందిరా అంటే ఏమి అడిగేది అనవసరం. అప్రవిష్టాని కేటగిరీకి చెందినవాడు వాడు. ఇంకొకడు కెరటాలు చూస్తున్నాడు కాబట్టి వీడిని అడిగితే ఏంటి? ప్రవిష్టాని కేటగిరీకి చెందిన వ్యక్తి వీడు. వీడు చూస్తున్నాడు, కెరటాలు చూస్తున్నాడు, ఈ కెరటాలు అంతటా నీరు ఎలా ఆడుతుందో చూస్తున్నాడు. ఈయన చెప్తాడు, ఆహా సముద్రం నీరు పెద్ద కెరటం అయింది, చిన్న కెరటం అయింది, వర్ణన అంతా చేస్తున్నాడు. ఇదే జ్ఞానం యొక్క ఈ శ్లోకంలో ఉన్న సారాంశం. ప్రవేశించిందా ప్రవేశించలేదా అనేది దేనిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది స్వామీజీ అండి అంటే, ఎక్కడ మనం స్టాండ్ అయి ఉన్నాము, మనం ఎక్కడ స్టాండ్ అయి ఉన్నామో అక్కడ ఇది అప్లై అవుతుంది. ఏం చూస్తున్నాము మనం, ఏది చూస్తే దానికి ఇది ఆన్సర్. ఒక కుండ చూసాం మనం, పాట్. కుండ చూసినప్పుడు దాని ఫస్ట్ సైట్లోనే, దాని ఫస్ట్ దృష్టిలోనే మట్టి ఎవడైనా చూస్తే వాడికి సమస్య లేదు. అప్రవిష్టాని, వాడికి ఇంకా కుండ ఉంది, కుండలో మట్టి ప్రవేశించింది అన్న స్టేట్మెంట్ వాడి అప్లై కాదు, వాడికి అప్లై కాదు. మట్టి చూస్తే చూసే ఛాన్సెస్ లేవా స్వామీజీ అంటే, ఛాన్సెస్ లేకపోవడం ఏంటంటే అదంతా మట్టే. లేదు కుండ చూస్తున్నాడు, ఇంత బాగుంది ఇంత బాగుంది అంటే వాడికి రెండో ప్రశ్న వేస్తాం మనం, ఈ కుండ దేనితో తయారు చేయబడిందిరా? ఈ కుండ మట్టితో తయారు చేయబడింది కాబట్టి మట్టి దీనికి కారణం అయి ఉండొచ్చు కదా అంటాం. ఇది రెండో వ్యక్తి యొక్క దృష్టి. అందుకే పెద్దలు ఏమంటారండి అంటే, యథా దృష్టి తథా సృష్టి. యాజ్ యు సీ
ఏ రకంగా మనం చూస్తే ఆ రకంగా యథార్థం. అందుకే ఐన్స్టీన్ ఏమన్నాడంటే అంటే ఇదంతా థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటాడు. పారమార్థికంగా ఇది సత్యము అని చెప్పడానికి యూనివర్స్ లో ఏది లేదు అని మన ఆధునిక శాస్త్రవేత్త కూడా ఒక సిద్ధాంతాన్ని ఇచ్చాడు. దాని పేరు థియరీ ఆఫ్ రిలేటివిటీ. టైమ్ ని స్పేస్ ని పట్టుకొని అది ఎప్పుడు ఫ్లక్స్ అంటాడు ఆయన. ఫ్లక్స్ అంటే ఎవ్రీ మొమెంటరీ మారిపోతూ ఉంటాయి. సత్య వస్తువు లేదు జగత్తులో. ఇదంతా మన దృష్టి మీద డిపెండ్ అయి ఉంటుంది. మన వ్యవహారంలో కూడా అంతే కదండి. ఈరోజు పెద్ద కష్టం వచ్చిందని బాధపడతాం. 6 మాసాలు పోయిన తర్వాత మనమే అంటాం ఆ రోజు ఆ కష్టం రాబట్టే నాకు మేలు జరిగింది అంటాం. సేమ్ పర్సన్ అబౌట్ ద సేమ్ ఇన్సిడెంట్. కాబట్టి ఇవన్నీ ఏంటండి స్వామీజీ ఏంటంటే ఇవన్నీ కూడా రిలేటివ్. మంచి చెడ మానం అవమానం. మన స్నేహితులు ఈరోజు ఎంత ఫ్రెండ్షిప్ గా ఉన్నామో అంటాం. సంవత్సరం పోయిన తర్వాత ఇదే నోటితో ఎన్ని అంటామో మనకి తెలియదు. రిలేటివ్ అంటారు వీటన్నీ. సాపేక్షకంగా అప్పటికి అవి ఒప్పుకోం మనం. ఇంపాసిబుల్ స్వామీజీ అంటాం. కానీ ఇదంతా జూట్. ఇంకా లోపలికి వెళ్తే ఇదంతా ఆభాస అంటారు పెద్దలు. ఆభాస అంటే నీడతో సమానమైనంత సత్యత. కానీ మనస్సుకి ఎక్కువ వాసనా బలం ఉన్నందుకొని అవి ఎక్కువగా మనల్ని పీడిస్తాయి. కాబట్టి మహాభూతాలు సర్వభూతాలలో ప్రవేశించాయి లేదు అనేది మనం ఏది చూస్తున్నామో దాన్ని బట్టి అన్నాడు కదా. ఇప్పుడు సిద్ధాంతం వైపు తీసుకెళ్తున్నాడు స్వామి. జాగ్రత్తగా విని సిద్ధాంతం ఏంటి, మొదట యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఉన్న మనం కళ్ళు తెరిచి చూసినప్పుడు జగత్తునే చూసామనుకోండి. జగత్తునే చూసినప్పుడు మనం ప్రశ్నిస్తాం దేవుడు ఎక్కడా. దేవుడు ఎక్కడా అంటే మహాత్ములు ఏం చెప్తారు, కణ కణంలో దేవుడు వ్యాపించి ఉన్నాడురా అబ్బాయి అంటాం. ప్రవిష్టాని ఆయనే ప్రవేశించాడు. కణకణంలో దేవుడు లేని జాగానే లేదు అని చెప్తాడు ఇది తత్వంలో. తులసి రామాయణంలో ఒక మంచి ఇన్సిడెంట్ వస్తుంది. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. అరణ్యవాసంలోకి వెళ్ళిపోయిన తర్వాత భరతుడు రావటం, భరతుడు నమస్కారం చేసుకోవటం, అన్నాను మళ్ళీ వెనక్కి వచ్చాయి అంటాడు భరతుడు. రాముడికి భరతుడు అంటే అత్యంత ప్రీతి. భరతుడు లాంటి మహాత్ముడే లేడు అంటారు కొన్ని. భక్తి రామాయణంలో ఎవరికండి అంటే భరతుడికి అడ్రస్ ఇవ్వాలంట. అంత భక్తుడు. లేదురా ఇలా నాన్నగారికి మాట ఇచ్చానని పాదుకులు ఇచ్చి పంపించేసిన తర్వాత రాముడికి ఒక డౌట్ వస్తుంది. నేను కానీ ఇక్కడ ఉన్నాను అంటే ఈ అయోధ్య వాసులు రోజుకు 4-5 పండుకాయ పట్టుకొని వస్తారు. ఇప్పుడు మన చుట్టాలు ఉన్నట్టు మా రామయ్య అక్కడ ఉండిపోయాడు స్వామి, మీకోసం జంతికలు చేశాను, మీకోసం బూరెలు చేశానని పట్టుకొస్తారు. కానీ నా నాన్నగారికి ఇచ్చిన మాట నేను అరణ్యవాసం చేస్తానన్నాను. అది కూడా ముని వృత్తిలు. అరణ్యవాసం పిక్నిక్ లాగా చేస్తానలేదండి రాముడు. అరణ్యవాసం ఒక తపస్విగా చేస్తానన్నాడు. కఠోరమైన నియమాన్ని పాటిస్తాడండి శ్రీరామచంద్రుడు. 14 ఏళ్లలో శ్రీరామచంద్రుడు ఒక్క గ్రామవాసాన్ని కూడా ముట్టుకోలేదు లంకతో సహా. లంకలోనికి కూడా రాముడు ప్రవేశించలేదు. కిష్కింద రాజ్యంలోనికి కూడా రాముడు ప్రవేశించలేదు. నేను అరణ్యంలో ఉంటానంటే అరణ్యంలోనే ఉన్నాడు. అది మాట అంటే యుద్ధమంతా అయిన తర్వాత లక్ష్మణుడు అంటాడు నువ్వు వెళ్ళి చూస్తే చూడు లంకా పట్టణం అని, నేను రాకూడదు అంటాడు. 14 ఏళ్ళు తపశ్చర్యని పాటించాడు. సీత ఉన్నప్పుడు సీత లేనప్పుడు కష్టంలోను దుఃఖంలోను ఒక ముని ఎలా అయితే ఆయన డిసిప్లిన్ ఉంచుకుంటాడు రాముడు అంత క్రమశిక్షణని పాటిస్తాడు. సో అప్పుడు రాముడు ఈ చిత్రకూటాన్ని వదిలి ప్రయాణిస్తూ వాల్మీకి ఆశ్రమానికి వెళ్తాడు. దీనికి సంబంధించిన పాయింట్ ఒకటి వస్తుంది. వాల్మీకి ఆశ్రమానికి శ్రీరామచంద్రుడు వచ్చి వాల్మీకి అన్ని అతిథి మర్యాదలు చేసిన తర్వాత రాముడు ఒక ప్రశ్న అడుగుతాడు వాల్మీకిని. హే మహాత్మ, నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, ఏదైనా ప్రశాంతమైన మీకు దండకారణ్యం అంతా తెలుసు కాబట్టి ఏదైనా ఒక ప్రశాంతమైన ప్రాంతాన్ని ఒక ప్లేస్ ని నాకు చూపించు, అక్కడ మేము ఒక పర్ణకుటీరం వేసుకొని ఉంటాం మేము ముగ్గురిని.
నాకు ఒక నాకు ఏదైనా ఒక ఏరియా ఒక ఒక ప్లేస్ చూపించు అని శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు వాల్మీకి ఏం సమాధానం ఇస్తాడో తెలుసా అండి, హే రామ నేను ఒకటి అడుగుతాను చెప్పు, నువ్వు లేని ప్లేస్ ఏముంటుంది చెప్పు సృష్టిలో, నువ్వు సర్వవ్యాపివి, నువ్వు నన్ను అడుగుతున్నావు నాకు ఎక్కడైనా ఉండటానికి జాగా చూపించు తండ్రి అని. ఏం స్వామి నీకు తెలియదా ఇది, నీ స్వరూపం ఏంటి స్వామీజీ, పూర్ణము సర్వము పూని ఉన్నావు జగత్తు అంతా అని చెప్పి తర్వాత వేరు వేరు ప్రాంతాలు ఏవో చెప్తాడు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఏం స్వామీజీ, ముందు జగత్తును కానీ మనం కంటితో చూస్తే మనం ఏమంటాము, భగవంతుడు ఎక్కడా అంటాం. మనం అందరం ఈ కేటగిరీకి చెందుతాం. వీడినే ముముక్షు అనొచ్చు, జిజ్ఞాసు అనొచ్చు, వీడు చేసే పని ఏంటి స్వామి అంటే జగత్తును చూసి జగత్తులో దేవుడు ఎక్కడ అంటే వీడికి సమాధానం ఏంటండి అంటే ప్రవిష్టాని, భగవంతుడు సర్వ జగత్తు ప్రవేశించి ఉన్నాడు. ఇది అర్థమైపోయింది స్వామీజీ. మరి అప్రవిష్టాని అన్నారు కదా, దాని అర్థం ఏంటి, ఎప్పుడైతే సాధకుడు నడవటం ప్రారంభించాడు సాధనా మార్గంలో నడవటం ప్రారంభించాడు, భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నాడు అన్నారు కదా స్వామి, ఏ రకంగా వ్యాపించాడు, కణకణంలో భగవంతుడు ఉన్నాడు అంటున్నారు. ఉచ్చ అవస్వేశ్వను సర్వభూతాలలోను, బ్రహ్మాది స్తంభ పర్యంతం ఆయనే వ్యాపించి ఉన్నాడు అన్నాడు కదా, ఏ రకంగా. మనమంతా తయారైన తర్వాత ఆయన దీంట్లోకి ఎంటర్ అయ్యాడా, కొన్ని ఉపనిషత్తుల్లో అలా చెప్తారు, తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు, తనే సృష్టించి తనే ప్రవేశించాడని ఒక ఉపనిషత్ స్టేట్మెంట్ ఉంది. ఆ రకంగానా, ఏ రకంగా అంటే దీనికి సమాధానం చెప్తారు పెద్దలు, భగవంతుడు ప్రవేశించాడు అంటే ఏ రకంగా అంటే మనం ఒకలాగా అర్థం చేసుకో, ఏ రకంగా అర్థం చేసుకోకూడదంట, ఒక రూమ్ తయారయ్యి ఉందనుకోండి, ఆ రూమ్ లోనికి ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, హీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ రూమ్ అంటాం, ఆయన ప్రవేశించాడు ఈ రూమ్ లోకి అంటాం. కానీ భగవంతుడు ప్రవేశము ఈ జగత్తులోనికి ఈ రకంగా జరగలేదంట. మరి ఏ రకంగా జరిగిందంట, ఒక అద్దం ముందు నేను నిలబడి ఉన్నాను అనుకోండి, ఈ అద్దం ముందు నేను నిలబడినప్పుడు నేను అద్దంలో ప్రవేశించాను ఎందుకంటే నాకు కనిపిస్తుంది, ఈ రకంగా ప్రవేశించాడు అని చెప్తారు పెద్దలు. ఇప్పుడు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబానికి యథార్థత లేదు, సత్య వస్తువు ఇదే, ఇదే సంబంధం భగవంతుడికి మనకి, దీని పేరే రిలేషన్లెస్ రిలేషన్. మనం ఎవరు స్వామీజీ, మనం అద్దంలో కనిపిస్తున్నటువంటి ఆ పరమాత్మ ప్రతిబింబం మనం, అందులో వాస్తవికత ఏమైనా ఉందా స్వామీజీ అంటే వాస్తవికత, ఆ అసలైన వ్యక్తి ఏ రకంగా ఆడిస్తే ఇది ఆ రకంగా ఆడుతుంది అంటే దీనికి ప్రత్యేకమైన వాస్తవికత ఉండదు. భగవంతుడు ప్రవేశించాడా స్వామి అంటే భగవంతుడు ప్రవేశించడానికి రెండో పదార్థమే లేదుగా, ఎక్కడ ఖాళీ ఉంది ఆయన ప్రవేశించడానికి. ఏకమేవ సత్ అద్వితీయం బ్రహ్మ అంట, కాబట్టి భగవంతుడి యొక్క ప్రవేశం ఇది, ఈ రకంగా అర్థం చేసుకోవాలి జగత్తుకి బ్రహ్మకి ఉన్న సంబంధం, దీని పేరే ప్రతిబింబవాదము అంటారు వేదాంతము. ఈ ప్రతిబింబాలన్నీ ఏంటి స్వామీజీ ఏంటి అంటే మనమందరమే ప్రతిబింబాలం, ఈ బింబం ప్రకాశించాలేంటి అంటే సర్వము సూర్యుడే, లక్షణాలన్నీ వేరే, బింబం మురికి నీటిలో ఉందండి, బింబం గంగా నీటిలో ఉందండి అంటాం, కానీ సూర్యుడికి గంగా నీటి యొక్క పవిత్రత అంటదు,
మురికి నీటి యొక్క బురద కూడా అంటది. ప్రవేశించాడా ప్రవేశించలేదా స్వామీజీ అంటే ఎక్కడ నిలబడి నీ బుద్ధి చూస్తుందో అదే మ్యాటర్. నువ్వు బురదలో నిల్చొని చూసావా ప్రవేశించాడంట, సూర్యుడిని చూస్తున్నావా ఆయన ప్రవేశించడం ఏంటి, ఆయన ఎక్కడో ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మన ప్రయాణం సాగాలి. ఇది నేను చెప్పబోయే సంబంధం. ఎవరండి ఇంతకీ ప్రతిబింబం ఎవరు, ఒరిజినల్ బింబం ఎవరండి అంటే రెండు మనమే, రెండు మనమే. ఎక్కడ బుద్ధి ఉందో అది మనం. బుద్ధి పరిమితమైన ఉపాధులలో ఉండిపోయిందా, మనం పరిమితమైన జీవస్వరూపాలు. బుద్ధి ఈ ఉపాధులన్నీ వదిలిపెట్టేసిందా, అదే చైతన్యం దివ్య ఏక బ్రహ్మస్వరూపం, అదే, రెండు కావు. మరి విషయమంతా ఎక్కడుంది స్వామీజీ అండి అంటే విషయమంతా విచారణలో ఉంది. బుద్ధిని ఎక్కడ నిలబెడుతున్నా, అవిచారకృతో బంధ విచారేణ నివర్తతే అంటారు. బంధము అంటే ఏంటి స్వామీజీ, అవిచార కృతం, విచారణ చెయ్యనన్నాళ్ళు బంధం. విచారేణ నివర్తతే, ఈ బంధం పోయే మార్గం ఏంటి స్వామీజీ, విచారణ చేయటం, ఎంక్వైరీ చేయటం, దీని పేరే సాధన. సాధన చేయాలి, సాధన చేయాలి, సాధన చేయాలి అంటాం. సాధన చేయటం అంటే ఏంటి, బుద్ధిని ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టాలి. ఒకసారి కబీర్ దాస్ గారు వ్యవసాయం చేసుకుంటున్నాడు అంటాడు, వరి నాట్లు ఆయన పొలంలో ఆయన వేసుకుంటున్నాడు. వేసుకుంటూ ఉంటే ఒక సాధకుడు వస్తాడు, ఎందుకంటే కబీర్ దాస్ గారు అప్పటికి గొప్ప జ్ఞాని మహాత్ముడు అని పేరు. వచ్చి ఆ సాధకుడు ఉత్తమమైన సాధకుడు, నమస్కారం పెట్టి పొలంలో ఈయన పని చేసుకుంటున్నాడు. వరి నాట్లు తెలిసే ఉంటుంది కదండి, తడి పొలం వరి నాట్లు వేసుకుంటున్నాడు. శిష్యుడు వచ్చి అడుగుతాడు, బాబు మహాత్మా నేనేం సాధన చెయ్యాలి అన్నాడు. ఏం సాధన చెయ్యాలి అంటే ఇటు చూడు అన్నాడంట. ఇటు చూడు అంటే ఆయన చూస్తున్నాడు గురువు గారు ఏం చేస్తున్నారు. ఏం చేస్తున్నాడంటే ఈయన వరి నాటుని ఏం చేస్తారండి, ఇక్కడ ఇలా ఇక్కడ వరి నాటు తీసి ఇలా తీసి ఇక్కడ పెడతాం ఇంతే అన్నాడు. వాడికి అర్థమైంది, వెళ్ళిపోయాడు. ఈ ఐ అనే ఈ భావాన్ని ఇక్కడి నుంచి తీసి ఆ శుద్ధ వస్తువులో పెట్టాడు. ఎక్కడ బుద్ధి నిలబడితే అదే మన యొక్క పరిస్థితి. ప్రవిష్టాని అప్రవిష్టాని అనేది ఇది స్వామి చెప్పబోయే సాధన. అందుకే చతుశ్లోకి భాగవతంలో ఆఖరి శ్లోకం స్వామి దేనికి కేటాయించారండి అంటే ఆఖరి శ్లోకం జ్ఞాన సాధన ఎలా చెయ్యాలి. ఇప్పటి వరకు విషయం అర్థమైంది, సత్యమేంటి అనృతమేంటి ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి, చేయవలసిన సాధన ఏంటి, అది కూడా జ్ఞాన సాధన. ఇది నాలుగో శ్లోకంలో స్వామి చెప్పి రేపు ఈ చతుశ్లోకి భాగవతాన్ని ముగిస్తారు. ఎంత దివ్యమైన జ్ఞానం, నాలుగు కంఠస్థ పెట్టాలి మనం. అహం అంటే ఏంటి, మాయ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి, దీని నుంచి అక్కడికి మనం వెళ్ళాలి అంటే చేయవలసిన సాధన ఆఖరి శ్లోకం రేపు చెప్పబోతారు. అది రేపు మనం చెప్పుకుంటాం. రేపు మనం చెప్పుకోబోయే ఈ ఆఖరి క్లాస్తో మన యొక్క ఈ యజ్ఞం కూడా కంప్లీట్ అవుతుంది.